ఎంపీ ఎమ్మెల్యేల సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని కొత్తగూడెం సర్పంచ్ నగిరికంటి విజయ్ అన్నారు. రానున్న 5 ఏళ్ల కాలంలో ఎంపీ బూర నర్సయ్యగౌడ్, తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ కుమార్ల సహకారంతో కొత్తగూడెం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని నూతనంగా సర్పంచ్గా ఎన్నికైన నగిరికంటి విజయ్ అన్నారు. గవర్నమెంట్ వ్యతిరేకంగా స్థానికంగా గెలిచిన శాసనసభ్యుల గారికి వ్యతిరేకంగా, అంటే కాంగ్రెస్ గెలిస్తే ఇతర పార్టీ ఉండడం వల్ల, టీడీపీ గెలిస్తే ఇంకా వేరే పార్టీ ఉండడం వల్ల ఇట్లా చాలా వెనుకబాటు కూడైంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని నన్ను ఒక అధికార పార్టీ టీఆర్ఎస్గా పైన కేసీఆర్ గవర్నమెంట్ ఉండడం వలన, ఆ తర్వాత ఎంపీ బూర నర్సయ్య గౌడ్ గారు ఉండడం వలన, మరియు మంత్రి గారు ఉండడం వలన, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు గాదర్ కిషోర్ కుమార్ ఉండడం వలన మన గ్రామం అభివృద్ధి చెందాలంటే, మన గ్రామం అభివృద్ధి పదంలో నడవాలంటే ఇది ఒక టీఆర్ఎస్ వల్ల సాధ్యమని గుర్తించి నన్ను టీఆర్ఎస్ తరఫున అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి కొత్తగూడెం గ్రామ ప్రజలకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. నా విజయంలో పూర్తి బాధ్యత వహించినటువంటి మా గ్రామశాఖ అధ్యక్షులైనటువంటి మట్టపల్లి శ్రీశైలం గారికి, మరియు గౌరవ నాయకులు లక్ష్మణ్ సింగారెడ్డి గారికి, మరియు మిగతా నాయకులందరికీ, పెద్ద నాయకులందరికీ, వారికి పేరు పేరున ప్రత్యేక తెలంగాణ వందనాలు తెలియజేస్తున్నాను. మరియు మన గాదర్ కిషోర్ కుమార్ ఎమ్మెల్యే గారు ఉండడం వలన మన గ్రామం ఎంతో అభివృద్ధి పదంలో తీసుకుపోవాలనే ఒక దృఢ సంకల్పంతో నేను ముందుకు సాగాలనుకుంటున్నా. ఆ సార్ గారు కూడా మా గ్రామానికి పూర్తి విశ్వాసం ఉంచి మాకు ఎక్కువ నిధులు కల్పించి మేము ఎంతో అభివృద్ధి పదంలో ఈ గ్రామాన్ని ముందుకు తీసుకుపోతామని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరియు అట్లాగే మంత్రి గారి ఆశీస్సులతో, వారి అండదండలతో, ఎంపీ గారి ఆశీస్సులతో ఈ గ్రామాన్ని ఇంకో ఎంతో అభివృద్ధి పదంలో, రోడ్డు విషయంలో కానీ, మంచినీటి విషయంలో కానీ, త్రాగునీటి విషయంలో కానీ, సాగునీటి విషయంలో కానీ, ఏ విద్యారంగంలో కానీ, ఏ రంగంలోనైనా మా ఎమ్మెల్యే గారి సహకారంతో, గాదర్ కిషోర్ కుమార్ గారి సహకారంతో నేను ముందుకు తీసుకుపోతానని నన్ను ఇంత గొప్ప మెజార్టీతో గెలిపించిన ఈ ప్రజలందరికీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై కిషోర్ అన్న, జై జై కిషోర్ అన్న.